సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ శ్లాఘించారు వాజ్పేయి రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళులర్పించారు దేశ ప్రజల సంక్షేమానికి భారత ప్రగతికి వాజ్పేయి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తన సందేశంలో పేర్కొన్నారు మోదీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ డిసెంబర్ ఇరవై ఐదున మధ్యప్రదేశ్లోని గ్వాలియార్లో వాజ్పేయి జన్మించారు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్పేయి కొనసాగారు ఆయన హయాంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు పదమూడు మధ్య భారత్ ఫోక్ పరీక్షలు నిర్వహించింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలలో ప్రధాని మురార్జీ దేశాయ్ క్యాబినెట్లో వాజ్పేయి విదేశాంగ శాఖ మంత్రిగాను పనిచేశారు